పూరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? కుమారి. కుమారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ బ్రూక్ బాండ్ కాలనీ. ఓకే. హలో అండి. హాయ్. పేరు? నా పేరు రాణి. నేను కొత్తగూడెం నుంచి వచ్చా. నాకు అభిరుచి అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అవునా? అని చెప్పి అక్కడి నుంచి వచ్చారు. సంతోషంలో మాటలు రావట్లేదు. సో మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇంతకీ మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? చెప్పుకో చూద్దాం. చెప్పుకో చూద్దామా? ఏమన్నా కొంచెం ఏం తెలుస్తుందా? తెలుస్తుంది, కానీ మీరే చెప్పండి. మీ ఇద్దరు సిస్టర్స్ అవుతాం. సిస్టర్స్? ఎవరు పెద్ద ఎవరు చిన్న చెప్పగలవా? మీరు పెద్ద? కాదు, అదే పెద్ద. అయ్యయ్యో, రాంగ్ గెస్. సారీ. సో మీరు అక్క? మీరు చెల్లెలా? లేదు, మీరే రేట్లే. చెల్లి అక్క. అంతే. సో మరి ఇంతకి ముందు వంట ఎవరు చేస్తారు? నేను చేస్తాను. అక్కనేనా ఫస్ట్? ఓకే. మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఓకే. సో నాతో బాగా ఆడుకున్నారు కాబట్టి ఈజీ రావాలి మాకైతే. డిఫికల్ట్ వద్దు బాబు. మాకు వద్దు బాబు, చూద్దాం. కత్తిలా చేస్తాం చూసుకో. అయితే కత్త? అమ్మో. ఓకే, అయితే చూద్దాం. మీకు ఇష్టమైన వెజిటబుల్ రావాలని కోరుకుందాం. ఓకే. వా, లేడీస్ ఫింగర్ బాగా ఇష్టం కదా అందరికి కూడా బెండకాయలు. ఎందుకంటే మనకి ఏం చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి, కానీ కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వండుకోవాలి. మరి మీ ఇద్దరికే బెండకాయలు అంటే ఇష్టం కాబట్టి ముందు మీరు వంట చేస్తానన్నారు కాబట్టి బెండకాయతో ఏం చేస్తారో చెప్తారా? బెండకాయతో కొబ్బరి కారంలో మసాలా వేసి కొంచెం లైట్ మసాలా అంటే మసాలా కాదు, బెండకాయ కొబ్బరి కారం. వెరీ నైస్. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. బెండకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/4 కిలో, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్, వేయించిన ఎండు కొబ్బరి పొడి 1/2 కప్, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, క్యారెట్ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం తేజ. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదు, 1-4 స్పూన్స్ వేస్తే చాలు. తర్వాత పోపు దినుసులు వేయాలి. బాగా కంగారు పడిపోతున్నారా? ఎందుకని? ఏం లేదు, మీరు బాగా యాక్టివ్గా మాట్లాడితే నేను అబ్బో సూపర్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట అనుకున్నాను. నిజంగా ఎక్స్పీరియన్స్డ్. నిన్ను చూసేవాడికి షాక్ అయ్యాను. నన్ను చూసి షాక్ అయ్యే వాళ్ళు అసలు ఉంటారా? టీవీలోను ఎప్పుడు చూస్తామా నీతో ఎప్పుడు చేద్దామా అని ఉంటుంది కదా మాకు. అందుకని నేను చూసేవాడికి ఉంచాం. ఒకేసారి కనబడేపటికి భయపడిపోయారా? పో, నేను దాక్కోనా? ఏమద్దు, నువ్వు జాగ్రత్త అవ్వదు. మాకు యాంకరింగ్ చేయాలి. చేసేసుకోండి. మీరు ఎలాగూ ఆల్రెడీ రాగానే నన్ను నాటు పట్టించడం స్టార్ట్ చేశారు కాబట్టి. సో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసారా? కొంచెం ఇప్పుడు వేయక నిజంగా అభిరుచి పెట్టి మా ఇంట్లో లేడీస్ గెట్టి ఇంకా ఎవరికైనా పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి కావాల్సిన వాళ్ళకి, ఇంకా పెద్దవాళ్ళకి, అందరికి, మగవాళ్ళకి, అందరికి కూడా ఇంకా వంట రాదు అని అక్కర్లే కదా. ఈజీగా ఈజీ ఇంగ్రీడియంట్స్ తో మంచి మంచి వంటలు చూపిస్తూ ఉంటారు కదా మన రాజుగారు కూడా. ఇంకా రాజుగారి కార్వింగ్ అయితే ఇంకా వేరే అభిమాని అంటే నేను. కరేపాకు వేసారు, బండకాయలు వేసారు, బండకాయలు. కార్వింగ్స్ మరి ట్రై చేస్తూ ఉంటారా మీరు? చాలా. ఇంకా వరంగల్లోను ఉండేవాళ్ళం మేము, అక్కడ శాకంబరి అని చేస్తారు. శాకంబరి చేసినప్పుడు నేను కార్వింగ్ చేసి రాజుగారు చెప్పినవన్నీ చేసి అక్కడ పెట్టేదాను. ఓకే. అమ్మవారికి చేస్తారు. ఓకే. సరే, నాకు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే, బెండకాయలు వేసేసారి బాగానే ఉంది, దీంట్లో మీరు కారం అన్నారు కదా, దానికి ఏమన్నా పౌడర్ చేసుకోవాలా? చేయాలి. మరి చేసి మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి, చిన్న మంటే ఉంది అక్కడ, మిక్సీ ఉంది, వేసి అంతా రెడీ చేసుకున్నా. ఓకే. పౌడర్ ఒకటే చేయాలి మనం. చేసేసుకోండి. జార్లో ఏమేమి వేసుకుంటున్నారు పౌడర్కి? ఫస్ట్ ఏమో వేయించిన పల్లీలు 1 స్పూన్. కొబ్బరి మనం అనుకున్నాం కాబట్టి కొబ్బరి ఎక్కువ వేద్దాం. ఓకే. వేయించేసుకున్నారు అది కూడా ఎండు కొబ్బరి. నెక్స్ట్ కొంచెం స్మెల్కి ఇది జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇది కూడా స్మెల్కి, ధనియాలు, ధనియా
నువ్వులు. నువ్వులు వేయించేసుకున్నారా? నువ్వులు. సో అవన్నీ కలిపి పౌడర్ చేసుకోవాలి. సో బెండకాయలు మనకి ఎక్కువ టైం తీసుకో. ఎండుకారం కూడా ఇందులో వేసుకోవచ్చు మనం. అవునా? నన్ను అందులోనే కలిపేస్తాను. కలిపేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం ఉప్పు వేసి కొద్దిగా పెడితే మూత మంచిగా మెత్తగా వస్తుంది. ఓకే. సో కొంచెం ముక్కల్లో ఉప్పు వేసుకున్నారు. కొద్దిగా పౌడర్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి జనరల్గా బెండకాయలు ఎక్కువ టైం పట్టవు, త్వరగా అయిపోతాయి కదా. చూసుకోండి సరిపోతుందా? అంటే స్మెల్ చూసి సరిపోతుందా లేదా చెప్తారా? ఓహో, మిక్సీ ఎలా చేసినా స్మెల్ ఒకటే కదా ఉంటుంది. అన్ని కలిపి వేసాడు, మిక్సీ వాసన మంచిగా రావాలి. ఓ, రాజుగారు అంతా కాదు కదా మనం. అవునులేండి. ఇదంతా కొంచెం మగ్గాక వేసేద్దాం. తేజ, మేము చాలా ఊర్లో ఉండేవాళ్ళం. వాళ్ళందరూ నేను అంటే బాగా హాయ్ చెప్పించండి, మా అందరి చేత మా అందరికి చెప్పించండి అన్నారు. ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్సా? ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, ఫ్రెండ్స్, చిట్టి ఫ్రెండ్స్. మేము చాలా ఊరిలో ఉండేవాళ్ళం. ఓకే. వాళ్ళందరూ కూడా ఎందుకని మీ వారు చెప్పేసా? అంటే మీ వారు ఏమైనా అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండే జాబ్ చేస్తారు? మా వారు ఐఎన్జి వైశ్య బ్యాంక్ లో చేస్తారు. ఓ, ఓకే. అందుకని మీరు అన్ని ఊర్లు అలా అలా చుట్టేస్తున్నారు. అందరూ ఇప్పుడు నేను కనబడతాను కదా. అవును, ముందే చెప్పేసాను అనమాట. అందరు చెప్పు, హాయి చెప్పించు తన చేత. సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, కిట్టి పార్టీ మెంబర్స్కి, మీరు ఏ ఊర్లు తిరిగితే అక్కడ పరిచయమైన వాళ్ళందరికీ పెద్ద హాయ్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, వేద్దామా ఆ పౌడర్? కొంచెం కొంచెం మెత్తగా అవుతే బాగుంటుంది. ఓకే, మూత పెట్టుకోండి. సో ఇది కొంచెం మెత్తగా అయ్యాక పౌడర్ యాడ్ చేయాలి. పౌడర్ యాడ్ చేయాలి. ఓకే, చూద్దామండి. చూద్దాం తేజ, అయిపోవచ్చు. అమ్మో, అయిపోయింది తేజ. అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పౌడర్ చిమ్ముకుని కొద్దిగా ఉప్పు వేయలేదు కదా మనం. పౌడర్ లో కూడా మీరు ఉప్పు యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు ఉప్పు, సో ముందు పౌడర్ వేసేయండి. ఫైనల్ గా సాల్ట్ వేసుకుందాం. ఈ బెండకాయలు మనం కోసి రాత్రిపూట చిట్కా చిన్న. ఓ, చిట్కా చెప్తున్నారా? చెప్పండి. ఎలా అంటే అది రాత్రిపూట కోసుకుని ముచ్చుకులు తీసుకుని నీళ్ళల్లో వేసుకుని నైట్ అంతా ఉంచేసుకుని మర్నాడు తాగామనుకో, అది మోకాళ్ళలోనూ జిగురు ఉంటుంది కదా, తక్కువైపోయిన వాళ్ళందరికీ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అందులో జిగురు అది ఉంటుంది కదా. లిక్విడ్ బెండకాయలు కట్ చేసేసుకుని నీళ్ళలో నానబెట్టేసుకుని మరుసటి రోజు పొద్దున నీళ్లు తాగేస్తే అది ఉంటే బాగుంది, చాలా బాగుంది. మధ్య బాగా అందరికి అయిపోయింది కదా కీళ్ళ నొప్పులు అనేవి. ఓకేనా, ఆపేద్దాం. వెరీ నైస్. మరి ఇక్కడ ఏంటో క్యారెట్ చేసాను. కార్వింగ్ చేశారా? ఏంటో ఫస్ట్ అయితే తీసేయండి పాపం. అది కొంచెం కలర్ పొడేసాక ఎక్కువసేపు ఉంచితే కలర్ మారిపోతుంది. బాగుంది, మంచి ఫ్రై లాగా కరకరలాడుతూ. కానీ ఈ పౌడర్ మనం చేసి పెట్టేసుకుంటే మిగతా వాటికి కూడా హాయిగా వాడుకోవచ్చు కదా. అదే చెప్దాం అనుకుంటున్నాను. దొండకాయ బాగుంటుంది అట్లా. దొండకాయకి బాగుంటుందా? దొండకాయ ఇక్కడ క్యారెట్ తురుము పెట్టారంటే అక్కడే ఉంది పైన వేయడానికి. ఇంకోటి బొమ్మ చేసా నేను. అందరూ రాజుగారిని చూపిస్తారు కదా. అవును, నేనేమో రాజుగారి బొమ్మ చేసి చూపిద్దాం. చేసా మీ కార్వింగ్ అయితే చూపించండి. అందులో టైం లేదు, ఇంకా బాగా చేద్దాం అనుకున్నాను. చాలా బాగా చేశారు, అంటే ట్రై చేశారు కదా. సో ఇది మంచి షెఫ్ కార్వింగ్ అన్నమాట. రాజుగారు మనకి జడ్జ్మెంట్ ఇవ్వడానికి వస్తారు కదా, అప్పుడు చూపిద్దాం. సరేనా, ఇదిగోండి కొత్తిమీర వేసేయండి. ఓకే ఓకే, బెండకాయ కొబ్బరి కారం రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బెండకాయ కొబ్బరి కారం తయారు చేసుకునే విధానం.
ముందుగా క్యారెట్ తురుము సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, వేయించిన నువ్వులు, కారం వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆపై క్యారెట్ తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి కారం రెడీ.